ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని నీలం బెండపూడి నియమితులయ్యారు ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగిన పెన్సిల్వేనియా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమెను నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు వచ్చే సంవత్సరం జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్ లూయిన్ విల్లీ కిమ్టంగి అధ్యక్షురాలిగా మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు గతంలో ఆమె కెన్సర్స్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు నీలం బెండపూడి తల్లిదండ్రులు ఆచార్య రమేష్ దత్త పద్మా దత్త వీరిద్దరూ ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ప్రొఫెసర్స్ గా పనిచేశారు నీలం బెండపూడిని ఆంధ్ర యూనివర్సిటీ విసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా నీలం బెండపూడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కుమార్ అన్నవరపు కూడా అభినందనలు తెలిపారు